గుడ్ మార్నింగ్, ర్యాపిడ్ ఫైర్ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. వచ్చే నెల 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణలో పాదయాత్రలకు సై, దొంగలకు దేహశుద్ధి చేసిన స్థానికులు, మాఘ అమావాస్యను పురస్కరించుకుని జాతరలు, బెడిసి కొట్టిన కాంట్రాక్ట్ లెక్చరర్ పెన్షన్ ప్లాన్, 93వ ఏట నాలుగో పెళ్లి చేసుకున్న ఆల్ ట్రైన్, చైనాలో 80% జనాభాకు కరోనా, మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ కైవసం వంటి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు మరిన్ని చూద్దాం. శాసనసభ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలు ఆ రోజు మధ్యాహ్నం 12:10 మొదలవుతాయని ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో జరిగాయి. అప్పటి నుంచి 6 నెలల్లోపు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 50 నియోజకవర్గాల్లో 60 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. తొలి రోజు ప్రియాంక లేదా సోనియా గాంధీ యాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రను హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సమీప ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో 5 కార్లు దగ్ధమయ్యాయి. ఎలక్ట్రికల్ కారులో నుంచి మంటలు వ్యాపించినట్లుగా అనుమానిస్తున్నారు. 1 కారు నుంచి మరో 4 కార్లకు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ సీఎం డిమాండ్కు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. సీఎం కేసీఆర్ రాసిన లేఖ మేరకు కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్తో పాటు అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం నవంబర్ 18, 2020 ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై అమరావతి ప్రాంత రైతు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖాకృతిలో వరి పంట పండించి బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియదాసు రాజధాని ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్నారు. మంత్రి కేటీఆర్ తీరుపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కేటీఆర్ అత్యంత అవినీతి, అసమర్థ మంత్రి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ కట్టడాల నియంత్రణలో విఫలమయ్యారన్నారు. ప్రాణాలు పోతున్నా కేటీఆర్కు ఎందుకు పట్టడం లేదని విమర్శించారు. హైదరాబాద్లోని రహమత్ నగర్లోని దళిత స్టడీ సెంటర్ను తమిళనాడు ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చిన 8 మంది తమిళనాడు ఎమ్మెల్యేలు స్టడీ సెంటర్ను పరిశీలించారు. అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. తమిళనాడు ఎమ్మెల్యేలతో పాటు అక్కడి సామాజిక కార్యకర్తలు హైదరాబాద్కు వచ్చిన బృందంలో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఉమ్మడి కృష్ణా డ్రగ్ కంట్రోల్ బృందాలు దాడులు నిర్వహించాయి. దాడుల్లో 40 లక్షలకు పైగా ఆక్వా వెటరినరీ మందుల నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలో గుడివాడ రూరల్ మండలం నందివాడ మండలంలో 2 ఇళ్లలో భారీగా ఆక్వా యాంటీబయోటిక్స్ వెటరినరీ మందులను నిల్వలను అధికారులు సీజ్ చేశారు. విశాఖ భీమిలి నియోజకవర్గం 5వ వార్డులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చారు. అదే సమయంలో అక్కడ టీడీపీ మహిళా కార్పొరేటర్ తండ్రి వైసీపీ వార్డు అధ్యక్షుడు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో వైసీపీ వార్డు అధ్యక్షుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఏపీలో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాటు చేసింది. నిర్ణీత సమయానికి అంటే 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రానికి అనుమతించమని, ఈ విషయం అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మానవత్వం మంట కలిసింది. ఎవరూ లేని ఒక వృద్ధుణ్ణి జంగారెడ్డిగూడెం పురపాలక
చెత్త ట్రాక్టర్లు డంపింగ్ యాడ్కు తరలిస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు శానిటేషన్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని స్థానికులు పట్టుకున్నారు. పట్టుకున్న ఇద్దరు దొంగల్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దరిమడుగులో పట్టపగలు ఇళ్ల వద్ద ఉన్న వ్యవసాయ పనిముట్లు ఐరన్ రేకులు ఆటోలో ఎత్తుకెళ్లేందుకు ఇద్దరు దొంగలు ప్రయత్నించారు. అనమే జిల్లా పీలేరులో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక పండంటి మగబిడ్డను ప్రసవించిన ఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. బీఆర్ అంబేద్కర్ ఎస్సి బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక సాయంత్రం కడుపు నొప్పి తాళలేక ఇబ్బందులు పడుతుండటంతో పాఠశాల యాజమాన్యం బాలికను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో బాలిక గర్భమని తేలింది. నిమిషాల వ్యవధిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు కంటతడి పెడుతున్నారు. పంట పొలంలోనే ధాన్యం ఉండిపోవడంతో మామిడి కుదురు మండలంలో కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట చేతికి వచ్చి 45 రోజులు కావస్తున్నా ప్రభుత్వ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి మరీ చేతులపై పెట్టుబడులు తెచ్చామని, ఇక ఓవైపు దిగుబడులు లేక ఎకరాకు 15,000 నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా ముద్దునూరు మండలం అంధకారంలో మగ్గుతోంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మద్దునూరుతో పాటు మరో 32 గ్రామాలకు కరెంటు లేకపోవడం వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. ఎర్రగుంట్ల మండలంలో విద్యుత్ పనుల నిమిత్తం సరఫరా తీసివేశారు. ఇక విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడం వల్ల వ్యాపారస్తులు, పిల్లలు, వృద్ధులు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నెల్లూరులో హృదయ విదారక దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మకూరు బస్టాండ్ బ్రిడ్జ్ వద్ద రైలు కింద పడి 3 మృతి చెందారు. బ్రిడ్జిపై నడిచి వస్తుండగా ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టింది. దాంతో 3 అక్కడికక్కడే సీఆర్పీఎఫ్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కర్నూలు జిల్లా పెద్దకబడూరు మండల జారివాడలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బజారి గోవిందమ్మ దంపతులకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. బంధువు ఇంటి గృహ ప్రవేశం ఉండడంతో కొత్త బట్టలు తెచ్చేందుకు వెళ్లారు. అయితే ఇంట్లో వంట వండిన తర్వాత బొగ్గులు ఆర్పకుండా వెళ్లడంతో మంటలు చెలరేగి అంటుకుంది. ఈ మంటల్లో 10 క్వింటాళ్ల పత్తి, 3 తులాల బంగారం కాలి బూడిదైంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గంజాయి తరలిస్తున్న 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా నర్సాపురం పట్టణానికి చెందిన ఒడుగు శ్రీధర్, తోకలపూడి ఉదయ్ కిరణ్, మరో మైనర్ బాలుడు పట్టుబడ్డాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2 లక్షల పైబడి ఉంటుందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన కర్నూలులో పర్యటించారు. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి 2 నెలల పాటు పాదయాత్ర చేపడతామన్నారు. వాలంటరీ వ్యవస్థతో రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పని లేకుండా పోయిందని విమర్శించారు. ఏలూరులో సంస్కృత పాఠశాల వివాదంపై ఉన్నతాధికారులు స్పందించారు, విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా డిప్యూటీ కమిషనర్ విజయరాజును నియమించారు. హేలాపురి సంస్కృత వేద స్వార్థ ప్రయోగ పాఠశాలలో గోశాల విచారణ జరిపారు. ఇక వేద పాఠశాల కింది స్థాయి అధికారుల తీరును విచారించి పూర్తి నివేదిక కమిషనర్కు అందజేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో తలపై మోదీ హత్యాయత్నంకు ప్రయత్నించాడు. తాడేపల్లిగూడెం నడిబొడ్డులో లుథరేన్ చర్చ్ సమీపంలో నివసిస్తున్న సుబ్బలక్ష్మి అనే మహిళ తలపై మంచం కోడితో బలంగా కొట్టడంతో పెద్ద గాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసేందుకు అని పోలీసులకు దర్యాప్తు చేస్తారు. మతిస్థిమితం లేని వ్యక్తి లేక సైకోనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ కండువా కప్పుకున్నారు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మహిళలు పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో టీడీపీ రాష్ట్ర నాయకులు స్వప్న ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మహిళలు టీడీపీ పార్టీలో చేరారు తెలంగాణలో టీడీపీ పార్టీ లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు కానీ టీడీపీ పార్టీతో మేలు జరుగుతుందని పార్టీ నుంచి వెళ్ళిన వారు మళ్ళీ పార్టీ వైపు చూస్తున్నారన్నారు పెద్దపల్లి జిల్లా శివారులో రంగాపూర్ రాఘవాపూర్ గ్రామాల పరిధిలో ఉన్న 30 ఇటుక బట్టిల వల్ల కాలుష్యం పొల్యూషన్ పెరిగి శ్వాస సంబంధిత వ్యాధులు పంటలకు నష్టం వాటిల్లుతోందని గ్రామస్తులు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు బట్టిలను పరిశీలించి తుది నివేదికను లోకాయుక్తకు అందజేస్తున్నామన్నారు బట్టిల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని వాటి వల్ల పొల్యూషన్ ఏర్పడుతోందని భావించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేలాది భక్తుల మధ్య మాఘ అమావాస్యను పురస్కరించుకొని జాతరలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి సిరిసిల్లలో మానేరు నదిలో గల గంగమ్మ ఆలయంలో తెల్లవారుజాము నుంచే వేద పండితులు విశేష పూజలు చేశారు అనంతరం శివ పార్వతులు గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణాన్ని జరిపించారు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెలలో సీతారామచంద్రస్వామి జాతర వేలాది మంది భక్తులు తరలిరావడంతో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మాఘం అమావాస్యను పురస్కరించుకొని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వరదుర్గా మాతా సన్నిధికి భక్తులు పోటెత్తారు భక్తులు మాఘస్నానం చేసుకోవడానికి ఏడుపాయల సన్నిధికి వచ్చారు మంజీర పరివాహక ప్రాంతాల్లో ఏడుపాయల మధ్యలో ఉన్న వనదుర్గా మాతా అమ్మవారి సన్నిధి జనసంద్రమైంది ముందుగా భక్తులు నదిలో మాఘస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకీ పేలి ఒకరు మరణించిన కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది ఈ నెల 18న వన్యప్రాణుల వేట సందర్భంగా నాటు తుపాకీ పేలి బానోతు రావూజీ అనే వ్యక్తి మరణించాడు అయితే రావూజీది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని అతన్ని ఇద్దరు మిత్రులు నాటు తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు తేల్చారు మాచారెడ్డి మండలం సోమరపేటకు చెందిన రావూజీని అతని మిత్రులు బానోతు రామ్రెడ్డి బద్దం ఆశిరెడ్డి హత్య చేశారని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ వెల్లడించారు సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది చైర్పర్సన్ పై మున్సిపల్ కౌన్సిలర్ల రహస్య విందులు సమావేశాలతో రోజురోజుకు రాజకీయాలు ముదురుతున్నాయి ముందస్తు హామీ ప్రకారం చైర్మన్ పదవి కోసం క్యాంపు రాజకీయాలు తెరదీశాయి ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది ఐదవ శక్తిపీఠంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా ఘనంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమై 26వ తేదీ గురువారం వరకు జరగనున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న వెంకట్రమణ ప్రభుత్వ ఆసరా పింఛన్ తీసుకుంటున్నాడు 52,000 నెల జీతం తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే 3,000 పింఛన్కు కక్కుర్తి పడ్డాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెం 3వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని రహదారిని మూసి కాలనీ వాసులు నిరసన తెలిపారు ఇక పాత కొత్తగూడెం డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారని నిత్యం వందలాది మున్సిపల్ వాహనాలతో చెత్తను డంప్ చేస్తున్నారని చెత్తను పెద్ద ఎత్తున తమ వార్డుల్లో పడేస్తుండటంతో దోమలు రోగాల బారిన పడుతున్నామని వాసనలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా బాబునాయక్ తండాలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది సాగు భూములలో హద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులకు గిరిజన రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు బలవంతంగా వాహనంలో గిరిజన రైతులను ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో సంప్రదాయ పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా చలో కొండగట్టు పోస్టర్ ఆవిష్కరించారు మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్కు యత్నించిన దుండగుడు ఆమె అరుపులతో స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్దిబేల్ గ్రామంలో చోటు చేసుకుంది
అవినీతి అక్రమాలకు పాల్పడిన మంత్రి ఉషశ్రీ చరణ్ను పదవి నుంచి తొలగించాలంటూ కళ్యాణదుర్గం టీడీపీ నేత మారుతి చౌదరి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ కారణంగా భార్యని కత్తిపీటతో తలపై మోదీ బలంగా గాయపరిచాడు. అనంతరం అదే కత్తిపీటతో తన పీక కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఏపీ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి ఏపీలో రాజకీయాలు చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలవబోతోందని గోచామహల్ బీఆర్ఎస్ఆర్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గన్ ఫౌండరీ డివిజన్లో శిబిరాన్ని సందర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇబ్రహీం హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వన్ టౌన్ సీఐని టీడీపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కలిశారు. గ్యాస్ లీక్ అయిన ఘటనలో బ్రాండిక్స్ అపరల్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్పై ఎన్జీటీ కూడా ఝుపించింది. బాధితులకు పరిహారం ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణ పనులకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి 10 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారికి బదిలీల ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తాను మరణిస్తూ 5 జీవితాల్లో వెలుగును నింపాడు ఓ యువకుడు. కిడ్నీలు లివర్ ఊపిరితిత్తులను దానం చేసి పలు కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు. నల్గొండ జిల్లా దుబ్బతండాకు చెందిన మాలోతు హరిబాబు హైబీపీ రావడంతో కుప్పకూలిపోయాడు. హైదరాబాద్ పాతబస్తీలో మీడియా ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న 2 వ్యక్తుల భరతం పట్టారు పోలీసులు. భవానీనగర్ తలాబ్ కట్టకు చెందిన మదర్ ఆలంధర్ను అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో దొంగలు హల్చల్ చేశారు. ఆలయాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డిలోని పలు ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను స్వాధీనం చేశారు. జమ్మూ కాశ్మీర్లో పేలుళ్ల కలకలం రేగాయి. ఆ నర్వార్ ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 2 చోట్ల జరిగిన ఈ పేలుళ్లలో 6 తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అధికారులు సమీక్షించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాలను ఉగ్ర సంస్థలు టార్గెట్ చేశాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఎవరో తనకు తెలియదన్నారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. పఠాన్ సినిమా రిలీజ్ కంటే ముందే వివాదానికి దారితీసింది. గిరిజనుల సమాచారంతో కూడిన డాక్యుమెంట్ల డిజిటలైజేషన్లో కేరళలోని వయనాడు జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే గిరిజనులకు సంబంధించి ఈ తరహా ప్రక్రియ పూర్తి చేసిన తొలి జిల్లాగా నిలిచింది. వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఓ ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. బీహార్లోని కతిహార్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు రుబ్బిన ఘటన చోటు చేసుకుంది. న్యూ జల్పాయిగురి నుంచి హౌరాకు వెళ్తున్న ట్రైన్పై రాళ్లు రుబ్బిన ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇటీవల బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ గొయ్యిలు ఏర్పడిన ఘటన మరవక ముందే మళ్లీ అలాంటి ఘటన వెలుగుచూసింది. ఇతమాడ ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. భారీ గొయ్యి ఏర్పడింది. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివార్ను కారుతో ఈడ్చుకు వెళ్లిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని, ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఢిల్లీ శాఖ డిమాండ్ చేసింది. డేరా సత్యాసౌదా చీఫ్ డేరా బాబా 40 రోజుల పేరోల్పై విడుదలయ్యారు. శుక్రవారం నాడు ఆయనకు హర్యానా కోర్టు పేరోలు మంజూరు చేయగా జైలు నిబంధనలు పూర్తి చేసుకుని తర్వాత రోజు రోహ్తక్ జిల్లా సురియార్ జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు.
రాహుల్ గాంధీ సారథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 7న మొదలైన జనవరి 30వ తేదీతో ముగియనున్న భారత్ జోడో యాత్ర సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రచారాన్ని చేపట్టనుంది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. సహకార రంగానికి పవార్ గొప్ప సేవలు అందించారని ఆయన చేసిన సేవలు ఉపేక్షించదగినవి కాదని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీలోనూ కొంతవరకు ఫ్యాక్షనిజం ఉంటుందని కానీ నాయకులు ఉమ్మడి లక్ష్యంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. చైనా జనాభాలో ఇప్పటికే 80% మందికి కరోనా సోకిన నేపథ్యంలో ఇప్పట్లో రెండో వేవ్ వచ్చే అవకాశం లేదని దేశ సిడిసి అంటువ్యాధుల నిపుణుడు వో జున్ యు వెల్లడించారు. అయితే కొత్త సంవత్సరం సెలవుల వేళ దేశంలో వైరస్ విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. చంద్రుడిపై కాలు మోపిన ముగ్గురు అమెరికా వ్యోమగాముల్లో ఒకరైన బజ్ ఆల్డ్రిన్ 93 ఏళ్ల వయస్సులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రేయసి డాక్టర్ ఆంకోఫార్ను పుట్టినరోజు నాడే వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఫ్రెషర్లపై వేటు వేసింది. పనితీరు సరిగా కనపరచని 452 మందిని తొలగించింది. శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరచుకోకపోవడంలో విఫలమైనందుకు వారిని ఇంటికి పంపించింది. దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ గతేడాదితో పోలిస్తే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 34.2% వృద్ధితో 8,312 కోట్ల లాభం గడించింది. నికర వడ్డీ ఆదాయం 34.6% పెరిగి 16,465 కోట్లకు పెరిగింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ 2023లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్ దశలో 3 మ్యాచ్ల్లో 3 వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా ఉండిన టీమిండియా సూపర్ 6 గ్రూప్ 1లో భాగంగా ఆసీస్తో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైంది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రేజర్లు చేపట్టిన ఆందోళనలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అయితే క్రీడాకారులు వ్యక్తిగతం లేదా రహస్య ఎజెండాతోనే ఈ ధర్నా చేపట్టారని సమీక్ష తెలిపింది.